తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ ఇంటింటికెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయని చింతా మోహన్ ఆరోపించారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన జగన్ బిలీనియర్ ఎలా అయ్యాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించాలని చింతా మోహన్ పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది ప్రజలు వెంకటగిరి వైపు చూస్తున్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించబోయేటువంటి ఎన్నిక. ఎరువుల ధరలు నిన్ననే పెంచారు కేంద్ర ప్రభుత్వం. 1100 రూపాయలు ఉన్నటువంటి డిఏపిని 1900 రూపాయలు చేశారు. ఎరువుల ధర ఇంత పెంచడం అనేది ఈ 60-70 సంవత్సరాల్లో మొట్టమొదటి. ఈరోజు 40-50 రూపాయలు ఉన్నటువంటి బియ్యం ధర 100 రూపాయలు కాబోతా ఉంది. పెట్రోలు ఇప్పటికే 100 రూపాయలు అయిపోయింది. గ్యాసు 930 రూపాయలు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మరి ఈ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 99 తప్పులు చేశాడు. ఆయన 99 తప్పులు చేశాడు. సామాన్యుడైనటువంటి జగన్ ఈరోజు బిలియనేర్ అయ్యాడు. బిలియనేర్ జగన్. ఈ బిలియనేర్ జగన్ తప్పులు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే 99 తప్పులు చేసేసాడు. రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికలో మరి నోట్లతో ఓట్లు కొనాలని చూస్తున్నాడు. 100 తప్పు అయిందంటే కష్టం కష్టం. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కేవలం జడ్జీల దయ వల్ల ఉన్నాడు. ఆయన పైన ఉన్నటువంటి దయ పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడు జగన్. బహిరంగ సభలు అని చెప్పేసి ఆ డోక్రా మహిళలను వాళ్ళు వీళ్ళని తీసుకొని వచ్చి నువ్వు పొరపాట్లు చేస్తే జనాలు క్షమించరు.